ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ ఆనంద్ శర్మ అన్నారు. శనివారం ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డ దయాసాగర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చిట్టీ వ్యాపారులు ఆన్లైన్ మోసాలకు బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని అన్నారు. ఆయన వెంట కొరట్ల సీఐ రాజశేఖర్ రాజు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. Illegal. Your crime of face illegal. Though by stopping this business, a large group of people may get financially affected. How is this activity? The Bombay High Court said. Even though the WOW school court chesaru. This crime of face maaku em anipinchindante idi illegal online fraud, financial fraud chestunnaru vidu. దీనిలో మెంబర్స్ తర్వాత వాళ్ళ సీఈఓ వాళ్ళంతా కూడా దే ఆర్ ఫ్రమ్ హాంకాంగ్. కొంచెం వన్ ఇండియన్ ఈజ్ దేర్ వాళ్ళ బ్రోషర్ ప్రకారం. ఇది 2010లో ఈ కంపెనీని ఫామ్ చేశారు. సో 1 మంత్ నుంచి దీని వెబ్సైట్ డౌన్ ఉంది. బికాజ్ దే ఆర్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఎక్కడ కానీ ఏ డాక్యుమెంట్ ఇవ్వట్లేదు, డబ్బులు కలెక్ట్ చేసి ఎవరంటే వెబ్సైట్ని రిఫర్ చేస్తున్నారు. ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు కానీ వెబ్సైట్ ఇప్పుడు కంప్లైంట్ వీళ్ళంతా చూస్తే వెబ్సైట్ డౌన్ ఉంది 1 మంత్ నుంచి. ఈ కంప్లైంట్ అండి అయితే ఎవరైతే ఉన్నారో మనకి ఇప్పుడు కొబ్బాజీ లక్ష్మీ నర్సయ్య అని ఉన్నాడు, ఇబ్రహీంపట్నం మెట్పల్లి మండల్, ఇబ్రహీంపట్నం మండల్. అక్యూస్డ్ ఏమో దయాసాగర్, ఈయన నిర్మల్. ఈయన సో ఈయన ఇక్కడ కోరుట్లలో హోటల్కి వచ్చి ఈయన దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు, 2.1 లాక్స్. దే షోయింగ్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఎంత కడితే ఎంత అవుతుందని. సో మీరు 35,000 కడితే ఏమి చేయకుండా 3 ఇయర్స్ వాళ్ళకి వదిలేస్తే 1.63 లాక్స్ ఇస్తానంటున్నాడు. ఇది చూస్తే మీరు 35 లాక్స్ ఆఫ్టర్ 3 ఇయర్స్ దే ప్రిపేర్ టు పే 150 crores. ప్రైమ ఫేసి ఇదంతా ఇల్లీగల్గా కనబడుతుంది. వాళ్ళ అండం ఏంటంటే దీనంతా మనీని మేము రొటేట్ చేస్తాము అమెరికాలో, అక్కడ ఇక్కడ స్టూడెంట్స్ తర్వాత యూనివర్సిటీస్ ఇవన్నీ మేము సెపరేట్ చేసి వీళ్ళు జనరేట్ మనీ అంటున్నారు. క్రిప్టిక్ కరెన్సీ అని పెట్టారు, క్రిప్టోకరెన్సీ అని పెట్టి మనీని ఎలా జనరేట్ చేస్తారు. దానికి ఒక చార్ట్, ఒక కలర్డ్ బ్రోషర్స్ అన్నీ వేసి వాళ్ళు ద ఫూలింగ్ పీపుల్. ఆర్మూర్ నుంచి తర్వాత మా దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు ఆల్రెడీ స్కీమ్లో. ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఇబ్రహీంపట్నం అయినా ఈయనకి 1 జూన్ హీ హాజ్ డిపాజిట్ 2.1 లాక్స్. 2 మంత్స్ బ్యాక్ ఆన్లైన్లో డాలర్స్ రూపంలో ఒక 80,000కి పంపించారు. దాన్ని చూసి ఆయన రిలేటివ్స్ వాడని కూడా దీనిలో జాయిన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మరి ఫర్దర్గా వీళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ చేద్దామంటే ఎక్కడికైనా డాక్యుమెంట్ లేదు, ఈయన వైఫ్ పేరు మీద కట్టాడు. మాకు రిసీట్ ఏంటంటే రిసీట్ ఉండదు, నీ ఐడి నెంబర్తో నువ్వు ప్రాసెస్ చేసుకోవాలా, దట్స్ వాట్ ఆ వెబ్సైట్కి వెళ్ళాలంటున్నాడు. వెబ్సైట్ మరి 1 మంత్ నుంచి డౌన్ ఉంది. ఆయనకి ఇంకా అనుమానం వచ్చి మమ్మల్ని ఆశ్రయించాడు. సో బాంబే హైకోర్టు క్యూనెట్లో బాంబే హైకోర్టు వెరీ క్లియర్లీ ఇట్ హాస్ గివెన్ ఇట్స్ అబ్జర్వేషన్ ప్రైమ్ ఎఫ్ఎస్సి ఇల్లీగల్ ఉన్నవన్నీ స్టాప్ చేయమంది బాంబే హైకోర్టు. క్యూనెట్లో వెరీ సెన్సేషనల్ జడ్జ్మెంట్ గివెన్. సో ప్రైమ్ ఎఫ్ఎస్సి మాకు ఇది ఇల్లీగల్ అనిపిస్తుంది. సో దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ రిసీట్, దే ఆర్ నాట్ ఆన్సరింగ్ ఫర్ ద అమౌంట్ దే హ్యావ్ డిపాజిటెడ్. కొంతమంది ఇబ్రహీంపట్నంలో ఇంకా కొంతమంది డిపాజిట్ చేశారని తెలిసింది. వీఆర్ వర్క్ ఇట్ అవుట్. ఐ ఫార్మ్ ఎ స్పెషల్ టీమ్ ఫర్ దిస్. సో సిన్స్ నథింగ్ ఈజ్ ఆన్సరబుల్, కంప్లైంట్ వచ్చాడు కాబట్టి మేము కేసు కట్టాము. ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. బట్ దిస్ ఎ టీమ్ నో వర్కింగ్ ఇన్ కోర్ట్. ఇంకా కొంతమంది ఇన్వెస్ట్ చేశారని తెలిసింది. వాళ్ళని కూడా తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా వీల్ టేక్ ద కంప్లైంట్స్ అండ్ వీల్ గో ఫర్దర్ ఇన్ దిస్ కేస్. టోటల్ అమౌంట్ ఎంత సార్ అంతా కట్టేది? ఇప్పుడు 2.1 x 4, 8.4 లాక్స్ కట్టారు. కానీ ఇంటర్నల్గా ఇంకా కట్టారని తెలిసింది ఇబ్రహీంపట్నం వీళ్ళ రిలేటివ్స్ కట్టారని. 3 to 5 crores వరకు ఇప్పుడు అమౌంట్ బయటకు వస్తుంది. సో ఈ యాక్చువల్గా రేపు మెడ్రాస్లో వాళ్ళ మీటింగ్ ఉండాలి. ఎవరో పద్మా మేడం అంట, ఇంకెవరో క్లింటన్ ఆయన ఎవరు వస్తున్నారు, బట్ దే క్యాన్సిల్ దట్ మీటింగ్. ఈయన అరెస్ట్ అయ్యడం తెలుసు. జగితాల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు మేము ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆన్లైన్ ఫ్రాడ్లో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ చూస్తే ఇల్లీగల్ అని తెలుస్తుంది. మీరు ఒక 35,000 కడితే 3 ఏళ్ళకి
1,63 లక్షలు తీసుకొచ్చి అంటున్నాడు. దానిలో హయ్యెస్ట్ లెవెల్ 35 లాక్స్ కడితే 3 ఇయర్స్లో 150 క్రోర్స్ తీసుకొచ్చి అంటున్నారు. ఇలాగ ఇబ్రహీంపట్నం నుంచి మన వాటర్ కొంతమంది దానిలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ దానిలో ఎక్కడ కానీ పేపర్స్ ఇవ్వలేదు, ఏ డాక్యుమెంట్ ఇవ్వలేదు. ఏదైనా అడిగితే ఐడి నెంబర్ ఇచ్చాడు, ఆన్లైన్లో చూసుకోమంటాడు. ఆ వెబ్సైట్ కూడా 1 మంత్ నుంచి డౌన్ ఉంది. సో టుడే ది కేమ్ అండ్ రిపోర్టెడ్ అండ్ కేసు కట్టాం, అరెస్ట్ చేస్తున్నాం. దయాసాగర్ని ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళు, ఇది హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇలా కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్, కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ ఫ్లోట్ అవుతున్నాయి. ఎక్కడో ఒకటి ఏదో చూపెడుతున్నారు, ఇంత ఇస్తే మీకు నేను 3 ఏళ్ళు ఇంత ఇస్తాను, ఇంత ఇంత కడితే ఇంత ఇస్తాను. చాలా డిస్ప్రొపోర్షనేట్గా 100 times 200 times అమౌంట్ ఇస్తామని చూపెడుతున్నారు. ఇవన్నీ బోగస్ కంపెనీస్. బొంబాయి హైకోర్టు కూడా చెప్పింది ఇలాంటి ఇల్లీగల్గా, ప్రైమ్ ఆఫీస్ ఇల్లీగల్ చూడగానే తెలుస్తుంది. మీరు 35,000 ఇస్తే 3 ఏళ్లలో వాడు మీకు 1,63 లక్షలు ఇస్తున్నాడంటే ఎక్కడ కానీ మనీ ఇంత ఫాస్ట్గా జనరేట్ అవ్వదు, ఎవరు కానీ ఇలా జనరేట్ చేసి ఇవ్వలేరు. అందుకని ఇలాంటి కంపెనీలు ఎక్కడైనా కనపడ్డా, ఏదైనా స్కీమ్స్ మీకు తెలిసినా, ఎవరైనా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి లాగినా, అలాంటి వాటర్లో దిగండి, దిగకండి. మీరు ఒకసారి మోసపోయికమ్మ నేను చేసేది ఏమి లేదు, వాళ్ళ కంపెనీ బోర్డు తిప్పుకొని పారిపోతారు. అట్ ద మోస్ట్ మీరు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను వెంటనే కేసు కట్టాల్సి వస్తుంది. బట్ మీ మనీ వెనక్కి తేవడం చాలా కష్టము, ఈ సిస్టమ్ ఒప్పుకోదు. అండ్ ఈ సిస్టంలో ఒకసారి అరెస్ట్ వరకే తీసుకెళ్ళగలను, అది జస్ట్ 420 కేసు కట్టి. సో పారిపోయే డబ్బు పట్టుకొని పారిపోతాడు కాబట్టి దయచేసి చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ ఆశపడద్దు, ఎవరో చెప్పిన మాటలకి మీరు లొంగద్దు. సో ప్లే యువర్ థింగ్స్ ప్రాపర్లీ, మీ విజ్డమ్తో పాటు వర్క్ చేయండి. ఇది నా యొక్క విజ్ఞప్తి. మోసపోయాక నా దగ్గరికి వచ్చినా నేను మీకు ఏం హెల్ప్ చేయలేదు ఫైనాన్షియల్.